హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నా. రీసెంట్గా మనోడు ఒకటి గోవా పోతే వాంతో మా విస్కీ ఒకటి తెప్పించిన, అందుకని చెప్పి ఆ వీడియో పెట్టు లేట్ అయింది. అండ్ మా ఛానల్ అయితే ఫస్ట్ టైం విజిట్ చేసిన, ఛానల్లో ఒక లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు చేసే లైక్ నన్ను ఇలాంటి ఎన్నో వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేస్తుంది. ఇంకా ఆలస్యం ఎందుకు? లెట్స్ బిగిన్ ద షో. ఇక్కడ కనిపిస్తుంది కదా జానీ వాకర్స్, అదే తెప్పించిన మా వాడు గోవా పోతే. ఫ్లైట్ ఒక్కొక్కనికి 5 లీటర్లు అలవాడు, అయితే వాంతో తెప్పించిన ఫ్లైట్లో వచ్చింది కదా. ఇక అది కింద పడితే వలగద్దని అట్లా బందోబస్తుగా ప్యాక్ చేసిండు. ఇక జానీ వాకర్స్ బాటిల్ ఓవరాల్ రివ్యూ చూద్దాం. ఇది చూసే ముందు ఎంతమంది దీనికి ఫ్యాన్స్ ఉన్నారు, అండ్ ఇది రెగ్యులర్గా ఎంతమంది తాగుతారు, ఇదే ఎందుకు తాగుతారు చెప్పాలని కూడా కింద కమెంట్లో చెప్పండి. ఎందుకంటే మన కమ్యూనిటీకి హెల్ప్ఫుల్ అవుతుంది అది. ఇక ఇది బాటిల్ ఓవరాల్ రివ్యూ జానీ వాకర్స్ది. ఏదో సుబెటల్ అని చూపిస్తున్నా, అంటే ఎందుకంటే తెలంగాణలో అంటే చూస్తారని అంతే. ఇది 700 ml, ఇది దీంట్లో 40% వాల్యూమ్ అని ఉంది, 40% ఆల్కహాల్ గోవా నుంచి వచ్చింది కదా, అది కూడా నేను డీటెయిల్గా చూపిస్తాను ఇక్కడ. అది చూడండి 40% వాల్యూమ్ అని ఉంది. ఇది 700 ml, 40% ఆల్కహాల్, 40% వాల్యూమ్ అని ఉంది. అండ్ దీని కాస్ట్ గోవాలు వచ్చేసి 2460 rupees గోవాలో. మరి ఇక్కడ ఎంతుందో తెలీదు, ఇక్కడ కోల్కా ఇక్కడ ఎంతుందో కోల్కా అని తెలిస్తే కింద కమెంట్ చెప్పండి. గోవాలో అయితే 2460 rupees. మనం ఫస్ట్ ప్యాక్ ఎట్లయినా వాటర్లో కలుపుకొని తాగుతాం కదా, మనకప్పుడు ఇది చూపిస్తాను. నెక్స్ట్ మన జంబో గ్లాస్ దొరకలేదు నాకు, ఇక నార్మల్ గ్లాస్తో ఉండే ఐస్ క్యూబ్స్ వేసుకొని 60 ml పోసుకొని తాగినాను. మంద అయితే మస్తుంది, స్మూత్గా పోతుంది, స్మెల్ వస్తలేదు ఫస్ట్ థింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే 2 పెగ్లకే కిక్ ఎక్కుతుంది. ఎవరైతే వీకెండ్ ఎంజాయ్ చేయాలి లేదంటే కొత్తగా ట్రై చేయాలనుకునే వాళ్ళు ఇది కూడా ట్రై చేయొచ్చు, మస్తుంది. అండ్ జస్ట్ వీకెండ్ 2 పెగ్స్ కొట్టి పడుకోవాలి, నైట్ పడుకోవాలనుకునే వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. నార్మల్గా తాగాలంటే ఇది మస్తిగా 100% సజెస్టబుల్ ఎవరికైనా. సో ట్రై చేయండి, ట్రై చేయండి. మనం ఎట్లా ఎప్పట్లా ఇంకో డిఫరెంట్గా కూడా ట్రై చేస్తాం కదా, అట్లా డిఫరెంట్గా కూడా ట్రై చేసినాం. నార్మల్గా అయితే ఎట్లయినా ట్రై చేయండి, ఇది మస్తుంది మంది అయితే. అండ్ ఇది నెక్స్ట్ డే హ్యాంగ్ ఓవర్ కూడా లేదు, ఉంటే లైట్ మైల్డ్గా ఉంటుంది, అది పెద్ద విషయం అయితే ఏం కాదు. మా హ్యాంగ్ ఓవర్ కూడా లేదు, గట్టిగా దావత్లలో ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు ఇది తీసుకొని మస్తు ఎంజాయ్ చేయొచ్చు, ఏం కాదు. అండ్ మనం ఎప్పట్లా డిఫరెంట్ ట్రై చేస్తాం కదా, ఇటు స్ట్రింగ్లో ట్రై చేసినది. స్ట్రింగ్లో నాకు ఎందుకో ఇది క్రేజీగా అనిపించలేదు, కొంచెం చేయదనిపించింది, కొంచెం సిప్ సిప్కి పెద్ద స్ట్రింగ్ ఫ్లేవరే ఉంది, కానీ ఇది మంద ఫ్లేవర్ ఏం పెద్ద కనిపించలేదు. అండ్ ఇంకొకటి అది స్ట్రింగ్ ఎంత కూల్ ఉంటే కొంచెం అంత టేస్ట్ అనిపించింది, కూల్ లేకపోతే ఇంకా తాగి బెస్ట్. నేనైతే సజెస్ట్ చేయను స్ట్రింగ్లు, ఇది మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, అది మీ ఇష్టం. ఇది కాకుండా ఇంకా మీరు డిఫరెంట్ డిఫరెంట్ డ్రింక్స్తో ఏమైనా ట్రై చేయాలని మీకు ఐడియా ఉంటే కింద కమెంట్లో తెలపండి, నేను అది ట్రై చేసి నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. స్ట్రింగ్లో ఇట్లుంటుంది, స్ట్రింగ్లో నాకైతే ఫస్ట్ టైం స్ట్రింగ్లో ఈ విస్కీ మంచిగా అనిపించలేదు. సో ఇది కాకుండా ఇంకోటి కూడా డిఫరెంట్గా ట్రై చేసినాను. సో స్ట్రింగ్లో అయితే ఇట్లుంటుంది, ఎవరైనా ట్రై చేయొచ్చు, లేడీస్ కూడా ట్రై చేయాలంటే స్ట్రింగ్లో ట్రై చేయొచ్చు. కాకపోతే డిస్క్లైమర్, స్ట్రింగ్ మీకు తెలిసే చూడండి, నేను ఆల్రెడీ డిఫరెంట్ వీడియోస్లో కవర్ చేసిన, ఏదైనా ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ఇది 400 ml కానీ ఎక్కువ కానీ తాగద్దని స్ట్రింగ్ వెనకాల వేసి ఉంటుంది, మీరు అది చూడండి ఒకసారి, చూసి దాన్ని బట్టి ట్రై చేయొచ్చు. అండ్ కొత్తగా మన జెంట్స్ ట్రై చేయాలనుకుని ఇట్లా కూడా ట్రై చేయొచ్చు, వాళ్ళకి కొంచెం బెటర్ అనిపిస్తుంది. నాకైతే స్ట్రింగ్ అంతా ఓకే ఓకే అనిపించింది, పెద్దగా ఏం అనిపించలేదు. ఇది కాకుండా నేను ఇంకోటి ట్రై చేసినాను, అది అమెరికన్ బేసిక్ సీడ్స్ అని, అది నెక్స్ట్ నేను వీడియో అటాచ్ చేస్తున్నాను. ఇదే అండి అమెరికన్ బేసిక్ సీడ్స్, ఇందులో సియా సీడ్స్ ఉంటాయి. ఇదైతే క్రేజీ అనిపించింది, సిప్పు సిప్పు నీకు మంచిగా అనిపిస్తుంది, యాజ్ వెల్ యాజ్ ఇంకా తాగాలనిపిస్తుంది. దీని మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టినాను ఒక విస్కీ మీద, సో అందుకని ఎక్కువ డీటెయిలింగ్ ఇవ్వట్లేదు. ఇదైతే నేను స్ట్రాబెరీ ఫ్లేవర్ తీసుకున్నాను, స్ట్రాబెరీ ఫ్లేవర్ మస్తు ఉంది, నీకు మందుగా కిక్ ఎక్కుతుంది, ఎంజాయ్ చేయొచ్చు, మస్తు అనిపిస్తుంది అని చూస్తే కూడా మన చూసే తాగిన అని చెప్పచ్చు అందరికీ, ఎందుకు తాగబోతులా అనిపించుకోవాలి అందరితో. కిరాక్ అంటే కిరాక్ ఉన్నది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 100 rupees. బాటిల్ ఓవరాల్ రివ్యూ ఆల్రెడీ ఒకసారి ఇచ్చిన, అందుకే నేను ఎక్కువ డీటెయిలింగ్ ఇస్తాను. నేను స్ట్రాబెరీ ఫ్లేవర్ తీసుకున్నాను, ఇది అమెరికన్ బేసిక్ సీడ్స్, మనకి నెట్లో కొట్టిన ఆన్లైన్లో కూడా స్టోర్స్లో అవైలబుల్ ఉన్నది ఇది. అండ్ మనకి ఈ మధ్యన క్యూమార్ట్ లిక్కర్ స్టోర్స్లో కూడా అవైలబుల్ ఉంది.
తీసుకోవాలనుకుంటే అక్కడి నుంచి కూడా తీసుకోవచ్చు. ఇది కాకుండా మీకు ఏమైనా డిఫరెంట్గా ట్రై చేయాలి, డిఫరెంట్ డ్రింక్స్ అని ఉంటే కూడా చెప్పండి, అది కూడా ట్రై చేస్తాను నేను. సో ఇది మందు గురించి ఓవరాల్ రివ్యూ. మందు అయితే మస్త్ ఉంది, గుద్ది పడేయండి వీకెండ్లో. మండే మళ్ళీ రీఫ్రెష్ అయిపోయి ఫుల్ ఎనర్జీగా వర్క్కి వెళ్ళిపోవచ్చు, ఎవరైనా వీకెండ్ ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు. అండ్ స్టఫీ సార్ బయట నుంచి తెప్పించిన మందని గట్టిగా రెడీ చేద్దామని స్టఫ్ కూడా గట్టిగా రెడీ చేసిన, మొత్తం లెగ్ పీస్లే కొట్టించినాయి, ఏడి కాడికి కొట్టించి గట్టిగా ఎంజాయ్ చేసిన లెగ్ పీసులు పెట్టుకొని. అట్లనే కాకుండా ఇది బోర్ కొడు, ఇది తిని తిని బోర్ కొడితే ఇంకోటి పెట్టుకోవాలని ఈ అప్పడాలు కూడా పెట్టుకున్నా. సో ఇది నేను ఓవరాల్గా మందు మీద ఇచ్చే రివ్యూ. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది కింద కమెంట్లలో తెలిపాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా కొంచెం నా ఛానల్ని షేర్ చేసి ఎంకరేజ్ చేస్తానని కోరుతున్నాను. 2 ఇయర్స్ అయిపోయింది, ఇంకా మనకి ఏమీ సబ్స్క్రైబ్స్ పెరగట్లేదు. థ్యాంక్ యూ.